ఇప్పుడు మనతో సైబేరియన్ హస్కీ ఉంది. దీని పూర్తి డీటెయిల్స్ వీళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, నమస్తే అండి. ఇది ఎప్పుడు తీసుకున్నారు అండ్ దీని కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఏంటి, ఎప్పటి నుంచి పెంచుతున్నారు? దీని పేరు మకావ్ అండి. సో తీసుకొని కరెక్ట్గా 1 year 10 days అయిందండి. హైదరాబాద్లో తీసుకున్నాము. సో ఇది యాక్చువల్లీ ఇంపోర్టెడ్ డాగ్ అండి. యాక్చువల్లీ మా దగ్గరికి వచ్చింది ఫారిన్ నుంచి వచ్చిందనమాట. సో హైదరాబాద్లో నేను విజయ దేవరకొండ ఒకే రోజున తీసుకుని, విజయ దేవరకొండ దగ్గర ఉన్నది మెయిల్ అండి, నాది ఫీమేల్. సో ఇద్దరు హైదరాబాద్లో తీసుకున్నాం అనమాట, స్టోర్లో తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది సైబేరియన్ హస్కీ కదా, దీని ఫీచర్స్ ఏంటండి? సో ఇది ఏంటంటే ఫాక్స్లో ఉంటుంది. చాలామంది ఫాక్స్ నక్క నక్క అంటుంటారు. దీని బ్రీడే అంత సైబేరియాలో ఉంటుంది అనమాట. ఎక్కువ ఉల్లి కోట్ అంటారు. సో దీంట్లో 2-3 మోడల్స్ ఉంటాయి, 2-3 ఉంటాయి. దాంట్లో ఉల్లి కోట్ అండి ఇది. సో ఉల్లి కోట్ అంటే ఫర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండి. ఏ కంట్రీ నుంచి తీసుకున్నారు? యా, యూఎస్ నుంచి తీసుకొచ్చామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర బాగుందని చెప్తే మేము కూడా వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. సో కాంటాక్ట్ అయ్యే టైంలో వాళ్ళ దగ్గర లేదని చెప్పారు. సో తీసుకురావాలని చెప్పారు. సో తీసుకురామని చెప్పి మేము లాస్ట్ ఇయర్ 7th of July తీసుకొచ్చామన్నమాట. సో దాని తర్వాత లాస్ట్ 1 year నుంచి ఇది మాతోటి ఉంటుంది. ఒక 10 days హైదరాబాద్లో ఉన్నాము, దాని తర్వాత రాజమండ్రికి తీసుకొచ్చేసామన్నమాట. అండ్ దీనికి ఎన్ని ఇయర్స్ అండి ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతం 1 year అండి. సో ఫీమేల్ అనమాట. ఫీమేల్ మ్యాక్సిమం లైక్ 20 kgs వరకు ఉంటుంది. మెయిల్ అనేది 23-25 kgs వరకు పెరుగుతుంది అనమాట. నార్మల్గా దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? నేను తీసుకున్నది 68,000 తీసుకున్నాను. సో ఎలా అంటే బ్లూ ఐస్ అండి. మెయిన్ అంటే దీనికి ఐస్ ప్రకారం వాళ్ళకి అమౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. ఆడ్ ఐజన్ ఉంటుంది, రెడ్ ఐజన్ ఒకటి ఉంటుంది, బ్లూ ఐస్ ఉంటుంది, బ్లాక్ ఐస్ ఉంటుంది, ప్యూర్ ఇది కూడా ఉంటుంది అనమాట. సో ఇది ప్యూర్ బ్లూ ఐస్ అనమాట అండి. నేను 68,000 తీసుకున్నాను అనమాట. దీనికి మళ్ళీ పేపర్స్ ఉంటాయి. పేపర్స్ ఉంటే దానికి ఇంకొక 4,000 rupees ఎక్స్ట్రా అవుతుంది. సో పేపర్స్ ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, షోస్ తీసుకువెళ్ళినప్పుడు పేపర్స్ తీసుకుంటారు. బట్ నాకు పేపర్స్ కట్ ఏం అక్కర్లేదని చెప్పి నేను తీసుకున్నాను అనమాట అండి. మీ మకావ్ని మీరు ఎప్పుడైనా డాగ్ షోస్లో ప్రజెంట్ చేయలేదు? ఇంకా ఆ టైం రాలేదండి. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో డాగ్ షో జరుగుతుంది. ఇంకా ఈ ఇయర్ లాస్ట్ కరోనా వల్ల డాగ్ షోస్ అని జరగలేదు. సో దిస్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ అండి. సో తీసుకువెళ్తాను అనమాట. ఇది చూడడానికి ఎంత స్మూత్గా ఉందో అంత అగ్రెసివ్గా కూడా కనపడుతుంది. చాలామంది అగ్రెసివ్ ఉంటుంది అనుకుంటారు, కానీ అస్సలు అగ్రెసివ్ కాదండి. మేడం సే ఏ డాగ్ అని అగ్రెసివ్ అవ్వచ్చు అండి. సో మీరు దాన్ని కరెక్ట్గా ప్యాంపరింగ్ చేయడం, దాన్ని కరెక్ట్గా ఫుడ్ పెట్టడం, దాన్ని వాకింగ్ తీసుకెళ్ళడం, దాంతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఏ డాగ్ అన్నా కూడా అగ్రెసివ్ అనేది అస్సలు అవ్వదండి. సో అగ్రెసివ్ అనేది మన చేతిలో ఉంటుంది, డాగ్ దగ్గర కాదు, మన చేతిలో ఉంటుంది. చాలామంది హస్కీ కదా అరుస్తుంది, 24 hours అరుస్తే ఉంటుంది, అవుల్ చేస్తూ ఉంటుంది, కరుస్తుంది అంటారు. అలాగే ఏమీ లేదండి. చాలా 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 లైక్ ఇంట్లో ఒక బేబీ ఎలా ఉంటుందో సేమ్ అంతే అండి. దీనికి ఫుడ్ ఎలా ఉంటుందండి, ఎటువంటి ఫుడ్ పెట్టాలి? మేము దీనికి అయితే నేను టేస్ట్ ఆఫ్ వైల్డ్ అని చెప్పి ఒక ఇంపోర్టెడ్ ఫుడ్ అనమాట. సో అదే ఫీడ్ చేస్తాము. డైలీ మటన్ పెడతాను, చికెన్ పెడుతుంటాము. అది కాకుండా ట్రీట్స్ ఉంటాయి. సో ట్రీట్స్ కూడా ఫీడ్ చేస్తుంటాం అనమాట. కర్డ్ రైస్ ఎక్కువ చాలా ఇంట్రెస్ట్గా తింటుంది అనమాట. లివర్ అంటే దీనికి చాలా ఇష్టం అనమాట. మటన్ లివర్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ విజయ దేవరకొండ గారి దగ్గర ఉన్నది హెవీ బోన్ కదా? అది మెయిల్ అండి. ఓకే, అది మెయిల్ అని చెప్పాను కదా. మెయిల్కి ఫీమేల్కి ఏంటంటే 5-6 kgs డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో హెవీగా ఇంకా లావుగా కనిపిస్తుంది. సో ఇది ఏంటి, ఫీమేల్ కదా కొంచెం ఇదిగానే ఉంటుంది. యాక్చువల్లీ దీనికి ఏంటి ఇంకొక రీజన్ ఏంటి, ఇంకా దీనికి ఏజ్ 1 year, ఇంకొక 6 months ఇంకా పెరగచ్చు. దీనికి ద ఇంపోర్టెంట్ నుంచి వచ్చినప్పుడు ఏమైంది అంటే దీనికి లైక్ పాటీ ప్రాబ్లం వచ్చిందనమాట. స్టమక్ అంతగా సెట్ అవ్వలేదు. సో హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని డాక్టర్స్ తిరిగాం. లాస్ట్లో రాజమండ్రిలో సెట్ అయిందనమాట తనకి. సో ఒక 4 months అసలు ఫుడ్డే తినలేదనమాట. రీనల్ డైట్ అని చెప్పి ఉంటుంది, అదే తిందనమాట. సైబేరియన్ హస్కీ సైబేరియాది కదా మోస్ట్ ప్రాబ్లీ ఆరిజిన్, అండ్ మన క్లైమేట్కి సెట్ అవుతుందంటారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, సైబేరియన్ అంటే ఇంపోర్టెడ్ కదా, ఈ క్లైమేట్కి సెట్ అవుతుంది. హస్కీ అందని చాలామంది అంటే ఏసీ ఉండాలి, ఏసీ ఉండాలి అనుకుంటారండి. సో అలాగేమీ లేదు, ఏసీ అయితే ఉండాలి అండి. కానీ లైక్ రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుందండి. చాలామంది ఎందుకు అఫర్ట్ చేయరంటే క్లైమేట్ వల్ల, క్లైమేట్కి దానికి సెట్ అవ్వదు, చాలా తొందరగానే తనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారు. అసలు ఏమీ ఉండదు. మన రూమ్ టెంపరేచర్ ఈక్వల్గా ఉంది, మనం బయటికి రోజుకి ఒక 1/2 hour 1 hour తీసుకువెళ్తే సరిపోతుందండి. సో అంతగా ఏసీలోనే ఉండాలనేది అయితే అస్సలు లేదండి. అలాంటిది ఏమీ కాదనమాట. దీని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? లైఫ్ స్పాన్ అనేది నార్మల్గా హస్కీ లైఫ్ స్పాన్ అనేది 14 years మ్యాక్స్ అండి. సో మినిమం అనేది 10 years అండి. 10 years to 14 years వరకు ఉంటుంది అనమాట. మెయిల్కి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఫీమేల్ ఎందుకంటే పిల్లలు పెడతాయి. ఓకే, పిల్లలు ఒక్కొక్కసారి 6 పెడుతుంది, ఒక్కొక్కసారి 2 పెడుతుంది. సో బేస్డ్ అపాన్ దాని హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మన ఫీడింగ్ ఎలా పెడుతున్నాము, ఎప్పుడు వారానికి ఒకసారి చికెన్ పెట్టడము, లేకపోతే ఫుడ్ నార్మల్ ఇంట్లో ఫుడ్డే పెడుతుంటారు. అలా కాకుండా దీనికి రిక్వైర్మెంట్ ఏముంది, ఇంట్లో చేసిన ఫుడ్ కావాలి అండ్ నార్మల్ పెట్ ఫుడ్స్ ఉంటాయి
అనేది అది కూడా పెట్టాలన్నమాట. దీనికి దీనికి మెన్స్ట్రల్ ఏజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 6 మంత్స్ అండి. సో 6 మంత్స్కి ఒకసారి హీట్ వస్తూ ఉంటుంది. సో ఇప్పటికి దీనికి 2 హీట్స్ అయిపోయినాయి అనమాట. సో నేను ఇప్పుడే నేను దీనికి క్రాజింగ్కి అలాంటి చాలా మంది అడుగుతూ ఉంటారు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో 2 ఇయర్స్ తర్వాత నార్మల్గా ప్లాన్. ఇప్పుడు చాలా మంది బయట ఏంటంటే 6 మంత్స్కి 12 మంత్స్కి కూడా చేంజ్ చేస్తుంటారు, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్ అండి. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటారు? మెయింటెనెన్స్ అనేది నేను ఫ్యామిలీకి వదిలేస్తానండి, బికాస్ చాలా మంది చాలా తక్కువ ఫీడ్ చేస్తుంటారు, చాలా మంది ఎక్కువ ఫీడ్ చేస్తుంటారు. సో మెయింటెనెన్స్ అనేది వాళ్ళ ఒక డిపెండ్ ఉంటుంది. నార్మల్గా హస్కీకి అయితే 10,000 to 15,000 అవుతుందండి. 10,000 to 15,000 per month అవుతుంది అనమాట. వ్యాక్సినేషన్స్కి కానీ దానికి ఎవ్రీ మంత్ వ్యాక్సినేషన్ చేయించాలి. దాని తర్వాత దాని ఫుడ్కి ఎక్కువ అయిపోతుంది, ట్రీట్స్కి ఎక్కువ అవుతుంది, వాకింగ్ తీసుకువెళ్ళాలి, బాత్ చేయించాలి. మెయిన్ ఏంటంటే బాతింగ్ అండి. సో దీనికి ట్రిమ్మింగ్ అని, హెయిర్ కట్ అని, బాత్ అని, ఎందుకంటే కోట్ ఎక్కువ కదండి, దీనికి చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది, దాన్ని లెవెల్ చేయించడం, గ్రూమింగ్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఎన్ని డేస్కి బాత్ చేయించాలి? నేనైతే మా ఓన్ సెలూన్ కాబట్టి నేను ఎవ్రీ 10 డేస్ చేయించేస్తుండే. రికమెండెడ్ ఇస్ 15 డేస్ అండి. 15 డేస్ ఒకసారి కన్ఫర్మ్గా బాత్ చేయించాలి. అండ్ బేసిక్ గ్రూమింగ్ అని ఉంది కదా, బేసిక్ గ్రూమింగ్ అనేది మంత్లీ వన్స్ చేయించాలని. చూసారు కదండి, సైబేరియన్ హస్కీ గురించి ఉన్న మనకి చాలా డౌట్స్ అన్నీ ఆయన బాగా క్లారిఫై చేశారండి.